జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికలే తనకు ఆఖరివని కామెంట్స్ చేశారు. ఇంకొకసారి పోటీ చేసే ఆలోచన తనకు లేదని, ఈ ఒక్కసారి తనను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలా తాను మాట మార్చే వ్యక్తిని కాదన్నారు. బీఆర్ఎస్ అధిష్టానం తనకే టికెట్ ఇస్తుందని సంజయ్ కుమార్ అన్నారు. ఇదే చివరిసారి అని చెప్పి 2014 లో గెలిచారు, మళ్ళీ నిలబడ్డారు. మీరుగా గట్టిగానే దానికి జవాబు ఇచ్చారు, నన్ను గెలిపించారు. ఇక మళ్ళీ ఒకటి, మీకు ఎక్కువ సంబంధం లేని ఎలక్షన్ వచ్చింది, దానిలో గెలిచారు. మరి మళ్ళా తయారైతున్న వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పార్టీలు ఎవరు వస్తారో ఆలోచన ఏది, నిరంతరం మీ మధ్యలో ఉన్నా ఖచ్చితంగా ఇంకొక 5 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండాలన్నది తను చెప్పినట్టే మాట తప్ప నేను ఇలా చెప్తున్నా. అధిష్టానం మా పార్టీ ఆదేశం బాగా మారితే నేను చెప్పలేను తప్ప నా మనసులో మాట మాత్రం ఇంకొకసారి చేయాలన్నది అవకాశం కోరుతున్నా. ఆ తర్వాత పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు కానీ అది తర్వాత, ఎందుకంటే మా పార్టీ చాలా డిసిప్లైన్డ్ పార్టీ, పార్టీ ఆదేశం మీదకి మనం పనిచేస్తాం. నా ఆలోచన మాత్రం అంతే. మరి ఈ సందర్భంలో వివిధ రంగాల్లో మనం పనిచేస్తున్నాం. భగవంతుడు కూడా మన వెంట ఉన్నాడు. చాలా కరువు అని చెప్పి భయపడ్డాం. ఇటువంటి కష్టకాలంలో మొగులకు ముఖం చూడొద్దు, మొగులకు ముఖం పెట్టి లేదు. రోహిణిలోనే నార్లు పోసుకొని యాతలు తలిదేయింది, యాసంగి పట్టణం ముందడికి దేనిది, ముసూర్లు వానకాలం చెడగొట్టు వానలు పడకముందు పంటను ముందడికి తీసుకురారని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఈ సందర్భంలో మరి రైతులు కాబట్టి చెప్తున్నా, మా క్లస్టర్ అధికారి గారు కూడా తర్వాత చెప్తారు. ముందటైతే సలికి సరిగా వండలేదు, అది అట్లా కాదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి చెప్పండి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కామెంట్స్ ని ఎలా చూడాలి, ఇవే తనకు ఆఖరి ఎన్నికలంటూ కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. సో ఈ వ్యాఖ్యలు ఎలా చూడాలి గోపి? సంజయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వచ్చే ఎన్నికల్లో చివరిసారిగా పోటీ చేస్తానని, తనకు ఒక అవకాశం ఇవ్వాలని కూడా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వ్యాఖ్యలు చేశారు. అయితే రైతు వేదిక వద్ద కూడా గత కొన్ని రోజులుగా ఇటు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రైతు వేదికల మధ్య రైతులతో కలిసి సమావేశాలు ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేయాలని మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు, అయితే రోజు ప్రతిరోజు ఒక విలేజ్ లో రైతు వేదికల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతారు. ఈ సందర్భంలోనే జగిత్యాల రూరల్ మండలం కన్నడ గ్రామంలో చేపట్టిన రైతు వేదిక వద్ద మాత్రం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా జీవన్ రెడ్డి మాట ఇచ్చి తప్పారని, జీవన్ రెడ్డి 2014లో కూడా తనకు చివరి ఎన్నికలని చెప్పేసి చెప్పి తనపై గెలిచారని చెప్పేసి చెప్పారు. అయితే అనంతరం కూడా మరోసారి కూడా మాట తప్పి 2018లో కూడా పోటీ చేయడంతో ఇటు ప్రజలు బుద్ధి చెప్పారని చెప్పేసి కూడా అన్నారు. అయితే చివరిసారి తాను కూడా మరోసారి కూడా తనకు ఎమ్మెల్యే చేయాలని కూడా ఆసక్తి ఉందని కూడా చెప్పిన పరిస్థితి అవుతుంది. అయితే దీనికి గాను ఇటు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నుంచి కూడా తనకు టికెట్ ఇచ్చే ఆలోచనలు ఉందని, కాబట్టి తనకు కూడా మరో 5 సంవత్సరాలు ప్రజలకు సేవ చేయాలని ఉన్న నేపథ్యంలో మాత్రం తాను పోటీ చేయాలనుకుంటానని మాత్రం చెప్పారు. అయితే దీనికి గాను ప్రతి ఒక్కరు కూడా తనకు ఇంతకుముందు గతంలో ఎన్నికల 2018 జరిగిన ఎన్నికల నేపథ్యంలో తనకు సహకరించినట్టుగానే ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పేసి కూడా కోరారు. అయితే మరోసారి మాత్రం తనకు పొడి చేసే ఆసక్తి లేదని చెప్పేసి చెప్పారు. చివరిసారిగా ఎన్నికలు పోటీ చేస్తానని చెప్పి తనకు మద్దతు తెలిపారని చెప్పారు. అయితే మరోసారి అవకాశం ఉన్నప్పటికీ కూడా తాను పోటీ చేయలేదని, ఇవే చివరి ఎన్నికలని చెప్పారని చెప్పారు. అయితే చివరికి కూడా ఇటు మాట తప్పారని చెప్పేసి కూడా ఇటు అక్కడ సంబంధిత ప్రజలకు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి అయితే ఇటు జీవన్ రెడ్డి వ్యాఖ్యలు తాను మాట మార్చారు, కానీ తాను మాత్రం ఎలాంటి మాట తప్పబోనని, ఇదే చివరిసారి ఎన్నికలని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. లేదు అది కాదు తర్వాత, ఎందుకంటే మా పార్టీ చాలా డిసిప్లైన్డ్ పార్టీ, పార్టీ ఆదేశం మీద మనం పనిచేస్తాం. నా ఆలోచన మాత్రం అంతే. మరి ఈ సందర్భంలో వివిధ రంగాల్లో మనం పనిచేస్తున్నాం. భగవంతుడు కూడా మన వెంట ఉన్నాడు. చాలా కరువు అని చెప్పి భయపడ్డాం. ఇటువంటి కష్టకాలంలో